नेल्लूरु जिल्ला कावल नियोजकवर्गं परिधिलोनी वसतिगृहंलो डाक्टर बीआर अंबेड्कर् 130వ जयंती वेडुकलनु आरडीओ श्रीनिवासुलु मरियु एमआरओ रविकुमारुलु घनंगा निर्वहिंचारु। मुंदुगा वारु अंबेड्कर् चित्रपटानिकि पूलमालनु वेसि निवाळुलर्पिंचारु। ఈ సందర్భంగా కావలి ఎంఆర్ఓ రవికుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు। చిన్నప్పటి నుంచి అంబేద్కర్ కులం కారణంగా వివక్షకు గురయ్యారని, కుల వివక్షతో భారతదేశం ఉన్నప్పుడు ఇలాంటి కుల వ్యవస్థను వ్యతిరేకించాలనే భావంతో కుల మతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని తీసుకువచ్చి ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఈ రోజు రాజ్యాంగాన్ని నిర్మించారని, అలాంటి మహోన్నత వ్యక్తిని స్మరించుకోవడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు। భావితరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు। నీ ఓటుకు ఆడొచ్చేది వాళ్ళు వేసుకునేది, నీ ఓటుకు గురించి నువ్వు చెప్తుంటే మా నోటు దాన్ని కొనేసేస్తది అన్నప్పుడు మరలా నవ్విండు అంబేద్కర్ గారు। అంబేద్కర్ గారు నవ్వితే అప్పుడు చెప్పిండు, ఈనాడు నా జాతి ఆ ఓటుకును గుర్తు చేసుకోలేకపోయినా, దాన్ని వాడుకోలేకపోయినా, రాబోయే రోజుల్లో ఆ ఓటు హక్కును ఖచ్చితంగా వాళ్ళు జ్ఞాపకం ఉంచుకుంటారు, దాని విలువ తెలుసుకుంటారని చెప్పాడు। ఈరోజు మరి అందరూ కూడా దళితులు కాని బలహీన వర్గాలు కాని ఆ ఓటు హక్కును ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు। మాలాద్రి గారికి అదేవిధంగా మన సాయి ప్రసాద్ గారికి, చంద్రశేఖర్ గారికి, శాంసన్ గారికి ఈ కార్యక్రమం చేసిన మన డీసీ హాస్టల్ స్టూడెంట్స్ అందరికీ నా నమస్కారం। ఈరోజు సంగతిందే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మదినం, మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి జరుపుకుంటాం। ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దళితులైతేనేమి వెనుకబడిన తర్వాత అందరూ జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, ఎందుకంటే ఆయన లేకుంటే దళితులకి అసలు జీవితమే లేదు। ఒక రకంగా చదువుకోవాలనుకుంటే కానీ దేనికి కూడా వాళ్ళ హక్కులు గురించి ఎటువంటి జీవితం లేదు। ప్రతి ఒక్కరు జీవితాంతం తర్వాత కూడా వాళ్ళ పిల్లలు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, ఎందుకంటే దళితుల కోసం ఆయన ఎంత కష్టపడి రాజ్యాంగం రూపొందించి వాళ్ళకు హక్కులు కల్పించి అన్ని హక్కులు సమానంగా కల్పించి రాజ్యాంగంలో తయారు చేశారు। అదేవిధంగా మహిళా సాధికారత కోసం చాలామంది కృషి చేశారు। గతంలో మీకు అందరూ తెలుసో తెలీదో సతీ సావగమనం అని ఉండేది, అంటే భర్త చనిపోతే ఆటోమేటిక్గా భార్యను కూడా ఆనే పెట్టి చిత్తులో మంట పెట్టేవాళ్ళు, అది చాలా ఘోరమైన ఇదన్నమాట। అలాంటి వాటిని